మీ పేరు? శిరీష్ కుమార్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అది మన జీవితంలో స్వీట్ మెమొరీ, ఒకేసారి వస్తుంది కానీ అందరికీ వస్తుంది, ఏంటది? డేట్ ఆఫ్ బర్త్. ఒకేసారి రాదు కదా డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకేసారి వస్తుందా? మ్యారేజ్? స్వీట్ మెమొరీ అందరి లైఫ్లో కాదు అది. ఓకే, ఒకేసారి వస్తుంది అంటే పర్టికులర్ ఒక టైంలో వస్తుంది, అలాంటి డేస్ అబ్బా అనేసి అనిపిస్తుంది. ఓకే, కాలేజ్ డేస్ కదా. పాస్? రాంగ్ అన్. పాస్ అన్నాను. ఆన్సర్ చెప్పాల్సింది. ఆన్సర్ చెప్పాలా? ఇచ్చేది వాళ్ళు నడిచి వెళ్తే ఎలా? స్వీట్ మెమరీయా? మన జీవితంలో అందరి జీవితంలో వస్తుంది, ఒకేసారి వస్తుంది, అలాంటి డేస్ మళ్ళీ రావాలనిపిస్తుంది. స్వీట్ తినేటప్పుడు ఎప్పుడు వస్తుంది? రోజు వస్తుంది. 10 ఇయర్స్ తర్వాత కూడా స్వీట్ తినేటప్పుడు. గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ కూడా బ్రేకప్ అయినప్పుడల్లా కొత్త గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. స్వీట్ మెమరీ అంటే అంతే, స్వీట్ మెమరీ అంటే దానిలో మళ్ళీ లాజిక్ ఏం లేదు కదా. స్వీట్ స్వీట్ మెమరీ అంటే స్వీట్ షుగర్ బెల్లం ఇవన్నీ ఏం లేదు. స్వీట్ మెమరీ అంటే స్వీట్ మెమరీ, మర్చిపోలేని మెమరీ. మర్చిపోలేని అంటే అలాంటి డేస్ మళ్ళీ రావు, మళ్ళీ వస్తే బాగుండు. మళ్ళీ వస్తే బాగుండు. చైల్డ్హుడ్ డేస్ రైట్? ఎంత గొప్ప వాళ్ళనైనా దాన్ని, ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని మనం అసహించుకుంటా పొద్దున లేవగానే చూస్తాం. ఏంటంటే అసహించుకున్నా పొద్దున లేవగానే చూస్తాం. ఎంత అసహించుకున్నా పొద్దున లేవగానే చూస్తారా? చూడరు, చూడరు. కొంతమంది చూడరు, ఎందుకంటే ఆమె తొందర లేచిందంటే వెళ్ళిపోతుంది. అది ఆన్సర్ అనుకుంటా. అసహించుకున్నా మార్నింగ్ చూడాలి తప్పలేదు. అది అందరూ ఎంత గొప్ప వాళ్ళైనా దాన్ని అసహించుకున్నా పొద్దున లేవగానే చూస్తారు. మిర్రర్? మిర్రర్ పొద్దుగా ఎందుకు చూస్తున్నావు? అచ్చా, ఓకే, లేసిన మంద కొంతమంది చూస్తారు కదా. ఎందుకు మన అందంగా ఉన్నానా లేదా? లేడీస్ అయితే మేకప్ పోయిందో లేదో అని చూసుకుంటారు. అబ్బో, ఎర్లీ మార్నింగ్ నో ఛాన్స్. ఎంత అసహించుకుంటారు, అందరూ అసహించుకుంటారా? అందరికి అసహ్యమే అదండి. వాష్రూమ్ వెళ్తారు కదా, టాయిలెట్ వెళ్తారు కదా, చూడాలి. క్లియర్ గా చెప్పండి. వాష్రూమ్, టాయిలెట్, బాత్రూమ్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. సరే, అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు? ఇంకానా? మల్టిపుల్ మల్టిపుల్ ఆప్షన్స్. సార్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ తెలియనప్పుడు డీసెంట్గా తెలిసినట్టు నటిస్తారు. ఇంకా మేబీ హస్బెండ్స్ తాగేసి వచ్చినప్పుడు వైఫ్ ముందు తెలియకుండానికి. సరే, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంది, ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది, ఏం చెప్తారు? మా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయాక రమ్మని చెప్పి ఆమె పక్కనే ఉంది, అబ్జర్వ్ చేస్తుంది, వింటుంది. ఓకే, వింటుందా? అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది, అందంగా ఉంది మళ్ళీ. అచ్చా, ఏం చేస్తారు? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ప్రస్తుతానికి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉంది, బ్రేకప్ అయ్యాక రమ్మని చెప్తా. ఇప్పుడే నాకు ఇప్పుడే ఏదో ఒకటి ఫైనల్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా. ఐఎమ్ హ్యాపీ. ఒకవేళ ఏం లేదు. సరే చెప్పండి, ఎలాంటి టైం నీకు ఎక్కువ డీసెంట్ గా నటిస్తారు అబ్బాయిలు? అమ్మాయిలు నటిస్తారు ఎక్కువ, అబ్బాయిలు నటిస్తారు? అబ్బాయిలు నటిస్తారు, అమ్మాయిలు నటిస్తారా? ఎక్కువ ఎవరు? సిచ్యువేషన్ బట్టి అందరూ నటిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.